అట్లా గొడవలు వచ్చేస్తాయి. ఇది మారాలి, ఇది మార్చాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పింది, అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, వాని కులం కానీ, జాతి కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు అని ఆయన ప్రత్యేకించి చెప్తారు. అంటే వాడి నేచర్, ఒక వ్యక్తి తాలూకు ఆలోచన విధానం అది మంచి చెడు నిర్ణయిస్తే తప్ప అతని కులం కానీ, మతం కానీ, జాతి కానీ, ప్రాంతం కానీ కాదు. అనంతబాబు చేసిన ఈ ఒక తప్పు జగన్ ఎలా ప్రేరేపిస్తాడంటే విడగొడతాడు కులాలను. మీరు కొట్టుకు చావండి, జగన్ ప్లాన్ ఇదే. శెట్టిబల్జులు కాపులు కొట్టుకోవాలి, శెట్టిబల్జులు కాపులు దళితులు కొట్టుకోవాలి, కాపులు క్షత్రియులు శెట్టిబల్జులు కొట్టుకోవాలి. ఇది ఇంతే, విడగొట్టి 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 సమాజంలో సుస్థిరత లేకుండా చేస్తున్నాడు ఈ వ్యక్తి. దీనిని మనకు నేను ఈరోజున ఒక ఎన్నికల కోసం మాట్లాడటం, 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ఇంకొక 50 రోజులు ఎన్నికలు ఉన్నాయి, నేను అభ్యర్థిగా నిలబడతాను, అసలు వీటి మీద ఏది కాదు నా ఉద్దేశం. నా గెలుపు ఓటంలో నేను తాకు, డబ్బులు పోయినా ఉన్నా పేరు వచ్చినా రాకపోయినా నేను నిలబడేది సమాజం తాలూకు సుస్థిరత. ఎవడిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున, ఎవరిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున? పొట్టి శ్రీరాములు, అమరజీవైన పొట్టి శ్రీరాములు గుర్తుపెట్టుకుంటాం. ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి కాదు, అసలు ఈ నేల ఏర్పడిందంటే అతని బలిదానం, అలాంటి వాడిని గుర్తుపెట్టుకుంటాం తప్ప. వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు, వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు, ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళిపోయారు, గాల్లో కలిసిపోయారు. వాళ్ళు ఎవరు గుర్తులేరు, ఒక పొట్టి శ్రీరాములు గారిని గుండెలో పెట్టుకుంటాం. అంటే ఈ సమాజాన్ని కలిపే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం తప్ప జగన్ ఈరోజు ఉంటాడు.